ఇంతకుముందు వీడియోలో మనము కాన్ఫిగరేషన్స్ కమాండ్స్ చూసాం కదా జీ క్లౌడ్ రిలేటెడ్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కంప్యూట్ ఇంజిన్ కి రిలేటెడ్ గా ఏ కమాండ్స్ ఉన్నాయి, కమాండ్స్ ద్వారా మనం కంప్యూట్ ఇంజిన్ ఆపరేషన్స్ ని ఎలా పర్ఫామ్ చేయాలి అనే దాని గురించి చూద్దాము. అంటే మనము కంప్యూట్ ఇంజిన్ లో మనకి ఇప్పుడు మీరు మేజర్ గా చూసారంటే ఏం మేజర్ థింగ్స్, విఎం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయడము, ఇన్స్టెన్స్ టెంప్లెట్స్ క్రియేట్ చేయడము, ఓకే, అండ్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, టెంప్లెట్ ఇమేజ్ నుంచి ఎలా చేయాలి, అలాగే ఇన్స్టెన్స్ ఇమేజ్ నుంచి కస్టమ్ ఇమేజ్ నుంచి ఎలా చేయాలి, ఇన్స్టెన్స్ అనేది విఎం ఇన్స్టెన్స్ అనేది టెంప్లెట్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి, అవి ఎలా డిలీట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఇన్స్టెన్స్ ని, ఎలా స్టాప్ చేయాలి, ఇవన్నీ మనం యుఐ మోడల్లో యుఐ సైడ్ చూసాం కానీ మనం కమెంట్స్ అనేది చూడలేదన్నమాట ఎర్లియర్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆ కమెంట్స్ అన్ని క్లియర్ గా చూద్దాం, ఓకేనా? సో దానికి నేను ఫస్ట్ మీ కమెంట్స్ ఒక గ్లాన్స్ ఇస్తాను, ఎలా ఉంటాయి ఏంటి అనేది సింటాక్స్ అవి. దాని తర్వాత నేను ఒక్కోటి ఒక్కోటి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను అవుట్పుట్ తో సహా. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, లాస్ట్ వీడియోలో మనం చూసాము జీ క్లౌడ్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చూసాం, ఎలా సెట్ చేయాలి ప్రాజెక్ట్ ని, ఎలా కాన్ఫిగరేషన్స్ యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనము జీ క్లౌడ్ కంప్యూట్ ఇంజిన్ రిలేటెడ్ అన్ని కమాండ్స్ గురించి చూద్దాము. సో కంప్యూట్ ఇంజిన్ మనకి మెయిన్ గా ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేయాలనేది. దానికి సింటాక్స్ జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ అండ్ ఇక్కడ మీ వర్చువల్ మెషిన్ నేమ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ మై ఇన్స్టెన్స్, ఇది నేమ్ అనమాట. ఓకే, మన ఇష్టం వచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, మై ఇన్స్టెన్స్ ఫ్రామ్ జీ క్లౌడ్ నేను ఇలా ఇచ్చుకున్నాను నేమ్. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, డూ యూ మీన్ జోన్ ఫర్ దిస్ ఇన్స్టెన్స్, ఈ జోన్ కావాలా, ఇది డిఫాల్ట్ గా తీసుకుంటుంది, ఈ జోన్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది అనమాట. నేను ఎస్ అని ఇచ్చాను అనుకో, ఆ జోన్ తో క్రియేట్ అవుతుంది. లేదు నో అని ఇచ్చామంటే మనం జోన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్ నేమ్ ఇచ్చేసి దాని అండర్ లో జోన్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటో ఎర్రర్ వచ్చింది, జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్స్ కుడ్ నాట్ ఫెచ్ రిసోర్స్, జోన్ రిసోర్స్ పూల్ ఎగ్జాస్టెడ్. ఓకే, సో మనకి ఇక్కడ జోన్ అనేది మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ చూడండి, ఈ ప్రాజెక్ట్ జోన్ ఏసియా సౌత్ ఈస్ట్ బి డస్ నాట్ హ్యావ్ ఎనఫ్ రిసోర్స్ అవైలబుల్ టు ఫుల్ఫిల్ ద రిక్వెస్ట్, ట్రై ఎ డిఫరెంట్ జోన్ ఆర్ ట్రై అగైన్ లేటర్. మనం ఏంటంటే ఇప్పుడు జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ మై ఇన్స్టెన్స్ ఫ్రమ్ గూగుల్ జీ క్లౌడ్ అని ఇచ్చాను కదా, ఇది ఇన్స్టెన్స్ నేమ్ మై ఇన్స్టెన్స్ ఫ్రమ్ జీ క్లౌడ్ అనేది. ఇక్కడ జోన్ డి యు మీన్ జోన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ బి తీసుకోవాలా అని అంటుంది, నేను నో అని చెప్తున్నాను. సో నో అని చెప్తే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ జోన్స్ అనేటివి ఇస్తుంది అనమాట, ఏ జోన్ కావాలంటే ఆ జోన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేసి ఇక్కడ డిసైడ్ చేసుకోవాలన్నమాట. నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, ఏదైనా పర్లేదు. సో ఏషియా సౌత్ ఈస్ట్ సి 30 నెంబర్ ఇస్తాను, ఆ జోన్ కి బేస్ చేసుకొని మనకు ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట, వర్చువల్ మెషిన్ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు అక్కడ చూపించిన ఇన్స్టెన్స్ రీజియన్ జోనే సరిపోతుంది అనుకుంటే ఎస్ ఆప్షన్ ఇవ్వాలి, ఇక్కడ లేదు అంటే నో అనేసి ఇవ్వాలి. ఓకే, నో అని ఇస్తే మనకు లిస్ట్ ఆఫ్ జోన్స్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ క్రియేట్ అయిపోయింది, క్రియేటెడ్ చూడండి, ఇది విఎం ఇన్స్టెన్స్ ప్రాజెక్ట్ పిరమల్ జోన్స్ ఏషియా సౌత్ ఈస్ట్ మై ఇన్స్టెన్స్ ఫ్రమ్ జీ క్లౌడ్. ఇది ఓపెన్ చేసామంటే HTTP ఇట్లా మనకిది క్రియేట్ అయిపోయింది, నేమ్ వచ్చేసి మై ఇన్స్టెన్స్ జీ క్లౌడ్. ఓకే,
సో ఇలా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాం రీఫ్రెష్ చేసి. చూడండి ఇక్కడ మనకు క్రియేట్ అయిపోయింది ఏది, మై ఇన్స్టెన్స్ ఫ్రమ్ జీ క్లౌడ్, ఈ ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది అన్నమాట. ఓకే, ఇలా మనము డైరెక్ట్ గా ఇక్కడ స్క్రీన్ మీదకి వెళ్ళే కాకుండా ఇక్కడ జీ క్లౌడ్ కమాండ్స్ యూజ్ చేసి కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట విఎం ఇన్స్టెన్స్ అనేది. ఇప్పుడు నేను జీ క్లౌడ్ లిస్ట్ లిస్ట్ ఆఫ్ ద కంప్యూట్ ఇంజన్ మెషిన్ ఐ మీన్ ఇన్స్టెన్సెస్ ఏమున్నాయి అనేది కూడా మనం చూడొచ్చు అనమాట. జీ క్లౌడ్ కాన్ఫిగ్ లిస్ట్ నేను జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నా, ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వీడియోలో చూసాను కాబట్టి. సో ఇక్కడ చూడండి మనకు కాన్ఫిగ్ లిస్ట్ ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అనేది చూపిస్తుంది అనమాట. అకౌంట్ ఏది, ప్రాజెక్ట్ ఏది, ఓకే ఇలా మనకి ఎన్విరాన్మెంట్ ఏది ఉంది, ఇలా అన్ని మొత్తం మనకు చూపిస్తుంది అనమాట. ఎవరు యాక్టివ్ కాన్ఫిగరేషన్ ఏముంది అలా అన్ని చూపిస్తుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ డిస్క్రైబ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన నేమ్ ఏంటి, మై ఇన్స్టెన్స్ ఫ్రమ్ గూగుల్ క్లౌడ్ జీ క్లౌడ్. ఈ నేమ్ తో మనం క్రియేట్ చేసాం కదా, ఈ నేమ్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. డిస్క్రైబ్ చేయమంటున్నా అంటే డు యు మీన్ జోన్ ఫర్ ఇన్స్టెన్సెస్, జస్ట్ డిస్క్రైబ్ కదా అడుగుతున్నాను. ఓకే ఇక్కడ చూడండి మనకు మొత్తం ఆ ఇన్స్టెన్స్ గురించి ఏమేమి అలొకేట్ అయ్యాయి ఏంటి ఆ మొత్తం డిస్క్రిప్షన్ అనేది ఇస్తుంది అనమాట ఇక్కడ. ఓకే టైప్ ఏంటిది, మెషిన్ టైప్ ఏమి అలొకేట్ అయ్యింది, ఓకే అలాగే ఏ కైండ్ ఏ అడ్రస్ ఏంటివి, సో ఇవన్నీ మనకి ఇస్తుంది అనమాట. ఇంటర్నల్ అడ్రస్ ఎక్స్టర్నల్ అడ్రస్ ఏమేమి అలొకేట్ అయ్యింది అవన్నీ ఇస్తుంది అనమాట డీటెయిల్స్. ఓకే ఏ జోన్ అలొకేట్ అయ్యింది ఇలా. నెక్స్ట్ కమాండ్ మనం ఏం చేద్దామంటే డిలీట్ కూడా చేయొచ్చు. బిఫోర్ డిలీటింగ్ నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అంటే ఈ కమాండ్ ఏంటంటే జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ లిస్ట్. సో ఏమేమి ఇన్స్టెన్సెస్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేస్తుంది అనమాట. మనకి ప్రెసెంట్ 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, మీరు ఇక్కడ కూడా చూసారంటే చూడండి 3 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి కదా. సో అవి ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ ఫ్రమ్ ఇమేజ్ ఒకటి ఉంది, ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ ఒకటి ఉంది, ఇక్కడ ఇన్స్టెన్స్ ఫ్రమ్ జీ క్లౌడ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా అవి. వాటి ఇంటర్నల్ ఐపీ అడ్రస్లు ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్ అన్ని క్లియర్ గా చూపిస్తుంది అనమాట. మెషిన్ టైప్ ఏంటిది, N1 స్టాండర్డ్, ఇక్కడికి వచ్చేసరికి E2 మీడియం. సో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చామో అవన్నీ మనకు క్లియర్ గా చూపిస్తుంది అనమాట జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ లిస్ట్. నెక్స్ట్ జోన్స్ లిస్ట్ చూద్దాం, అలాగే రీజియన్స్ లిస్ట్ కూడా చూద్దాం. ఇవన్నీ మనకి కరెంట్ జోన్స్ అనమాట అవైలబుల్ లో ఉండేటివన్నీ చూపిస్తుంది. అలాగే లిస్ట్ జోన్స్ అయిపోయింది కదా, రీజియన్స్ ఇవి వచ్చేసి కరెంట్ రీజియన్స్ స్పెల్లింగ్ లిస్ట్. అంటే మొత్తం లిస్ట్ ఆఫ్ రీజియన్స్ చూపిస్తుంది ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది అనమాట. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ రీజియన్స్ ఇవన్నీ చూసాం కదా, మెషిన్ టైప్స్ ఏమేమి ఉన్నాయి ఒక పర్టికులర్ జోన్ లో ఏమేమి ఉన్నాయో చూడొచ్చు, లేదు అంటే అన్ని కూడా చూడొచ్చు మనం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ జోన్ US సెంట్రల్ 1B అనే జోన్ లో ఏ మెషిన్ టైప్స్ ఉన్నాయో వాటి లిస్ట్ డిస్ప్లే చేయమని అడుగుతున్నా అనమాట. చూద్దాం ఇది రిజల్ట్ అనేది మనకి ఏం ఇస్తుందో చూద్దాము. తర్వాత మెషిన్ టైప్ ఆఫ్ లిస్ట్లు కూడా అంటే మనకు నంబర్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ చూపించింది చూడండి ఎన్ని జోన్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం, సారీ మెషిన్ టైప్స్ ఎన్ని మెషిన్ టైప్స్ ఉన్నాయో అవన్నీ చూపించింది. అలా కాకుండా ఈ పర్టికులర్ స్పెసిఫిక్ జోన్ కి అన్నమాట అవి
ఓకే, నేను ఇంకా లిస్ట్ చూపిస్తా. మొత్తం అన్ని మెషిన్ టైప్స్ లిస్ట్ కావాలంటే టైం పడుతుంది, ఒక హాఫ్ మినిట్, మోర్ దెన్ హాఫ్ మినిట్ పడుతుంది. సో మీరు ఈ క్వరీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడండి. సో మొత్తం మెషిన్ టైప్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా చూస్తాం. నెక్స్ట్ రీజియన్స్ కి ఇచ్చిన URIs ఏంటివి అనేది కూడా మనం చూడొచ్చు అన్నమాట ఈ కమాండ్ ద్వారా. ఓకే, ఏమైంది? యూఆర్, ఓకే, URI స్పెల్లింగ్ కదా మిస్టేక్. ఇక్కడ చూడండి, ఇవన్నీ URIs. మనకు మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ కు ఏ URIs గురించి మనం ఇంకొక వీడియోలో చూద్దాము క్లియర్ గా. సో ప్రెసెంట్ అయితే ఇది అన్నమాట మనకి URIs లిస్ట్ గెట్ చేసుకోవడానికి. అలాగే మనం ఏదైనా ఒక రీజియన్ ని డిస్క్రైబ్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక ఇలా కూడా మనం డిస్క్రైబ్ చేసుకోవచ్చు. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ క్వరీస్. ఆర్గ్యుమెంట్ నేమ్ ఇస్ డెప్రికేటెడ్. ఓకే, సో చూడండి, జి క్లౌడ్ కంప్యూట్ రీజియన్స్ లిస్ట్ డిస్క్రైబ్ ఈ బెస్ట్ 4 అండర్ లో ఉండేటివి చూపించమని అడిగాను. ఓకే, అలాగే మీకు నచ్చింది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మనము జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఇలా ఇచ్చుకోవచ్చు. జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్స్ స్టార్ట్ అనేసి, స్టాప్ చేయాలన్నా ఇలా చేసుకోవచ్చు, డిలీట్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిలీట్ చేసి చూద్దాము. జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ డిలీట్, ఆ ఇన్స్టెన్స్ నేమ్ కావాలి కదా మనకి, ఇక్కడ నుంచి తీసుకున్నాం మై ఇన్స్టెన్స్ ఫ్రమ్ జి క్లౌడ్. నో జోన్ స్పెసిఫైడ్ యూజింగ్ జోన్ ఫర్ జి క్లౌడ్. ఎస్, మనం డిలీట్ కమాండ్ అనేది ఇచ్చామన్నమాట. సో మనకి ఇన్స్టెన్స్ అనేది డిలీట్ అయిపోతుంది. జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ డిలీట్ అండ్ దెన్ మన ఇన్స్టెన్స్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో ఇచ్చామంటే అది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ అంతే సేమ్. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ జీ క్లౌడ్ కంప్యూట్ ఇన్స్టెన్సెస్ మూవ్, మూవ్ కమాండ్ ఎందుకంటే ఒక ఇన్స్టెన్స్ జోన్ ఒక ఇన్స్టెన్స్ జోన్ నుంచి ఇంకో జోన్ కి మూవ్ అవ్వాలి అంటే ఇలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫస్ట్ ఇన్స్టెన్స్ అనేది Central 1B జోన్ లో ఉంది, అయితే Central 1A జోన్ కి నేను మూవ్ చేయాలి. అలాంటప్పుడు ఎలా అంటే సింటాక్స్ డెస్టినేషన్ -Destination-Zone అండ్ దెన్ Central A అలా ఇవ్వాలన్నమాట. సో ఇది మనము ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్ కి మూవ్ చేయడం అనేసి. ఓకే, ఇప్పుడు చూడండి మనకు ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ డిలీట్ అయిపోయింది. రిఫ్రెష్ చేసి చూద్దాం మనకి ఇక్కడ ఉందా లేదా అనేసి. సబ్ మీకు క్లారిటీ వస్తుంది, చూడండి డిలీట్ అయిపోయింది, ఓన్లీ 2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఓకే, సో స్టార్ట్ చేయాలన్నా స్టాప్ చేయాలన్నా కమాండ్స్ ఉన్నాయి, ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలన్నా కమాండ్స్. ఓకే, అన్ని కూడా మనం కమాండ్ లైన్ ద్వారానే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు అనమాట. వాటి లిస్ట్ అవుట్ చూసుకోవాలన్నా, కాన్ఫిగరేషన్స్ లిస్ట్ చూసుకోవాలన్నా, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమాండ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకుంటే ఎగ్జామ్ లో కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.